Guys, welcome back to Telugu Programmer Channel. Iroju manam CSS padding gurinchi telusukundamandi. Chala important topic andi. Manam ee CSS padding anedi prati control, prati HTML control ki prati tag ki manam use chestamandi padding. So everywhere manam CSS use chesapudu prati control ki manam padding anedi common andi. So ee padding lo major ga four properties undayandi important ga. So ee padding denotion manam declare cheyadam short form lo declare cheyachu. Adi ela anedi chala important andi. Adi ela chestam anedi kuda chuddam ee video. So present padding ee properties anedi first ela apply chalo chudamandi. So first padding ante enti mana output idandi. So ikkada chudandi nenu previous example teesukunnanu kada. So oka paragraph undi. So ee paragraph chudandi ippudu meer observe chesarante border ki space ledu. So ee s ki left lo space ledu, border on kondi, border ki close ga undi, top lo gaani bottom lo gaani itla left lo gaani manaki chala ugly ga untad anamata. Manaki space kavali koncham మన కంటెంట్ కి బోర్డర్ కి కొంచెం మధ్యలో స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ నే ప్యాడింగ్ అంటామండి, గుర్తు పెట్టుకోండి. ఆ స్పేస్ నే ప్యాడింగ్ అంటాం. సో మనం స్పేస్ ఇద్దాం. ప్రస్తుతానికి నేను లెఫ్ట్ స్పేస్ ఇద్దాం అనుకుంటాను. ఈ రెండు ఎస్లకి ఈ లెఫ్ట్ బోర్డర్ కి కొంచెం స్పేస్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ వచ్చేసి నేను స్టైల్ రాసుకుంటాను. నేను ఏం రాస్తాను, ప్యాడింగ్ లెఫ్ట్ ఈక్వల్ టు 20 pixels ఇస్తాను. ఓకేనా, చూడండి ఇప్పుడు స్పేస్ వచ్చేసింది దీనికి దీనికి. సో అట్లే నేను ప్యాడింగ్ టాప్ పైన స్పేస్ రావడానికి, కింద బాటంలో స్పేస్ రావడానికి రెండు ఇస్తాను. చూడండి, ప్యాడింగ్ టాప్, ఓకే, సేమ్ థింగ్ బాటం బాటం. సో ఇప్పుడు చూడండి మనకి టాప్లో స్పేస్ వస్తుంది, బాటంలో స్పేస్ వస్తుంది. చూడండి, దిస్ ఈజ్ అండి, ఇదండి టాప్లో బాటంలో ప్యాడింగ్ అంటే. సింపుల్గా చెప్పాలంటే నేను ప్యాడింగ్ రైట్ కూడా ఉంటుందండి దీంట్లో, అనదర్ ప్రాపర్టీ, ఫోర్త్ ప్రాపర్టీ. ఫోర్త్ అనేది ఏం లేదు, ఇలా ఎంచుకోవచ్చు. సో ప్యాడింగ్ రైట్ ఎందుకు నేను చూపించలేదంటే మీకు డిఫరెన్స్ కనపడదండి ప్రస్తుతానికి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చాలా స్పేస్ ఉంది, ఇక్కడ కొంచెం స్పేస్ వచ్చినా మనకు కనపడదు కాబట్టి నేను అది చెప్పలేదు. సో ఇవ్వండి ఫోర్ ప్రాపర్టీస్ మేజర్గా. సో ఇది ప్యాడింగ్ అంటే అండి. ప్యాడింగ్ అంటే మీకు అర్థమైంది కదా, ఈ మన కంటెంట్కి మన బార్డర్కి మధ్యలో మనం కొంచెం స్పేస్ ఇవ్వడానికే ప్యాడింగ్ యూస్ చేస్తామండి. సో దీన్ని షార్ట్ కట్ కూడా డినోట్ చేయొచ్చండి మనము. ఇప్పుడు ఇట్లా ప్యాడింగ్ లెఫ్ట్ టాప్ ఇట్లా ఇంత లెంత్ లేకుండా ఒకే ప్రాపర్టీ నేను అన్ని 20 తీసుకున్నా కదా, సింపుల్గా ఇలా తీసుకోవచ్చు, ప్యాడింగ్ 20 pixels. ఓకే, సారీ 20 pixels, ఓకేనా. సో కంట్రోల్ ఎస్ నేను చూడండి, ఇప్పుడు నేను ఇవి డిలీట్ చేస్తాను. ఓకేనా, ఇది కూడా కట్ చేద్దాను, కంట్రోల్ ఎక్స్ సేవ్ చేస్తాను. సో చూడండి ఇప్పుడు యాస్టీస్గా ఉంది. ఇప్పుడు మనం ఇందాక ఫోర్ ప్రాపర్టీస్ ఇచ్చాం కదా, ఇప్పుడు నేను ఈ ఒక్క సింపుల్గా కోడ్ సింపుల్ కోడ్తోనే చూ అన్ని సైడ్స్ వచ్చేసిందండి. ఇట్లా ప్యాడింగ్ అని మనం ఒక వాల్యూ వేసినాం అనుకో, అది ఫోర్ సైడ్ అప్లై అవుతుందండి. అదండి షార్ట్ కట్ అంటే. ఇంకా అట్లా 3 ways ఉన్నాయండి, దీంట్లో 2 ways గుర్తుపెట్టుకోండి, ఒకసారి నోట్ చేసుకోండి. సారీ, సింగిల్ వాల్యూ ఉంటే ఫోర్ సైడ్ అప్లై అవుతుంది. సింగిల్ వాల్యూ ఉంటే ఫోర్ సైడ్ అప్లై అవుతుందండి. బట్ 2 values ఉన్నాయనుకోండి ఇక్కడ, ఓకేనా. నేను 2 values ఇస్తాను ఇక్కడ, ఇది 100 ఇస్తాను, 100 pixels ఇస్తాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ది ఏం తీసుకుంటుంది అంటే, 2 values ఇచ్చినప్పుడు టాప్ అండ్ బ్యాక్, టాప్ అండ్ బాటమ్ కన్సిడర్ చేస్తుంది. ఫస్ట్ వాల్యూ టాప్కి బాటమ్కి 20 pixels ఇచ్చినట్టు, లెఫ్ట్కి రైట్కి 100 pixels ఇచ్చినట్టు. చూడండి కావాలంటే మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్పేస్ పెరుగుతుంది చూడండి, లెఫ్ట్ టాప్కి బాటమ్కి స్పేస్ ఉంటుంది. లెఫ్ట్ లెఫ్ట్ రైట్ 100 ఇచ్చాం, ఇక్కడ 100 సరిగ్గా కనిపిస్తుంది, ఆల్రెడీ స్పేస్ ఉంది. సో మనం లెఫ్ట్లో చెక్ చేస్తే సరిపోతుంది. సార్ చూడండి, లెఫ్ట్ రైట్ 100 తీసుకుంటుంది, టాప్ అండ్ బాటమ్ వచ్చేసి 20 అండి. సో ఇట్లే మనకి 3 parameters కూడా ఉన్నాయండి. 3 parameters ఎలా డిక్లేర్ చేస్తామంటే, ఫస్ట్ టాప్ బాటమ్ అండి, మధ్యలో వచ్చేసి రైట్ లెఫ్ట్ అనమాట. రైట్ లెఫ్ట్ ఇప్పుడు 100 pixels ఇచ్చాను నేను, బాటమ్ డిక్లేర్ చేస్తాను. బాటమ్ నాకు సపరేట్ అవ్వాలి, బాటమ్ నాకు ఒక బాటమ్ 30 pixels అనుకుంటా, ఓకేనా. చూడండి ఇప్పుడు లెఫ్ట్లో ఒకటి 100 ఉంటుంది, కింద బాటమ్ కొంచెం పెరుగుతుంది, 30 ఇచ్చాను కదా, ఒక 10 పెరుగుతుంది, ప్యాడింగ్ టాప్ వచ్చేసి 20 అనమాట. సో ఇట్లా 3 values
యూజ్ చేసినప్పుడు త్రీ పారామీటర్స్ ఉంటే మధ్యలో అది ఏం కన్సిడర్ చేస్తుంది అంటే మనకి రైట్ అండ్ లెఫ్ట్ తీసుకుంటుందండి. సో ఇది టాప్ ఇది బాటమ్ మధ్యలో రైట్ అండ్ లెఫ్ట్ అది టూ త్రీ పారామీటర్స్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. సో చూడండి 30 కొంచెం పెరిగింది బాటమ్ ఇచ్చాం కాబట్టి. సో 100 వచ్చేసి లెఫ్ట్ రైట్ అనమాట మధ్యలో అది. సో ఇట్లాండి త్రీ పారామీటర్స్ వచ్చినప్పుడు టాప్ ఫస్ట్ తీసుకుంటుంది, మధ్యలో పారామీటర్ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ బోత్ అవుతుంది, లాస్ట్ పారామీటర్ వచ్చేసి బాటమ్ అండి. సో సపోజ్ ఇన్ కేస్ ఇంకెవరైనా మనం 4 వాల్యూస్ కావాలి, 4 వాల్యూస్ సపరేట్ సపరేట్ తీసుకోవాలి, అప్పుడు టాప్ అప్పుడు ఎలా వస్తుంది అంటే 30 ఫస్ట్ టాప్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ సింటాక్స్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఇట్లా 4 వాల్యూస్ మనం ప్యాడింగ్ చేయాలనుకున్నప్పుడు సింపుల్గా క్లాక్ వైజ్ డైరెక్షన్, ఫస్ట్ టాప్ అండి, తర్వాత రైట్, తర్వాత బాటమ్. బాటమ్ వచ్చేసి నేను 40 ఇస్తాను. సో లెఫ్ట్ వచ్చేసి ఒక 130 అట్లా ఇస్తాను అండి, కొంచెం బిగ్గా ఇస్తాను బట్ డిఫరెన్సెస్ కనపడడానికి. చూడండి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇట్లా 4 ఇచ్చినామంటే ఫస్ట్ది ఏంటంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అండి, ఫస్ట్ టాప్ తర్వాత నెక్స్ట్ రైట్ తర్వాత బాటమ్ తర్వాత లెఫ్ట్. మనం చూద్దాం ఈ స్టైల్స్ అప్లై అయితే లేదో ఇంకొకటి. సారీ ఈ పిక్సెల్ ఇవ్వలేదు రాలేదు. సో ప్యాడింగ్ చూడండి, చూడండి మీకు గుర్తుందో లేదో. సో మనం ఫస్ట్ ఏమి ఇచ్చామండి, ప్యాడింగ్ టాప్ అని చెప్పాను, పైన టాప్ వచ్చేసి 20 పిక్సెల్ తీసుకుంది. సో రైట్ రైట్ వచ్చేసి 30 పిక్సెల్ ఉంది కానీ మనకు కనపడలేదు అది అంత, ఆల్రెడీ ఫ్రీ స్పేస్ ఉంది కాబట్టి ఇగ్నోర్ చేద్దాం. సో 40 కింద వచ్చేసి 40 తీసుకుందండి ఈ స్పేస్. సో లెఫ్ట్లో ఎక్కువ ఇచ్చాను 130, సో 130 పిక్సెల్ తీసుకుందండి ఇట్లా అండి. సో ఈ అవి గుర్తుపెట్టుకోండి, అది క్లాక్ వైజ్ అండి. ఫస్ట్ ఒకసారి గుర్తుపెడతాను చూడండి, 4 ఉన్నప్పుడు ఫస్ట్ టాప్, ఓకేనా? ఇది అన్నిటికీ ఇట్లే అండి, వేరే ఆప్షన్స్ కూడా ఇప్పుడు మార్జిన్ లెఫ్ట్ మార్జిన్ రైట్ అవి ఫ్యూచర్లో డిస్కస్ చేస్తాం అన్నమాట, దాన్ని కూడా ఇట్లే ఉంటుంది అన్నమాట. సీక్వెన్స్ వచ్చేసి ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి టాప్ అనమాట, సెకండ్ వచ్చేసి క్లాక్ వైజ్ అనమాట, నెక్స్ట్ వచ్చేసి రైట్ తర్వాత బాటమ్ తర్వాత లెఫ్ట్. దట్స్ ఇట్ అండి. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యాడింగ్ అండి. గైస్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, మీరు లైక్ చేస్తేనే నేను మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ చేస్తాను, నాకు అదే ఎంకరేజ్మెంట్ అండి. అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.